Sadia Jaffer. ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం తెలుసా ఈ రోజు పల్సర్ బండికి డాన్స్ చేసిన ఝాన్సీ గారు ఇంటి దగ్గర ఉన్నాం సో అందరూ ఝాన్సీ గారు డాన్స్ చూశారు కానీ వాళ్ళు ఇల్లు చూసారా లేదు సో ఈ రోజు వాళ్ళ హోమ్ టూర్ చూద్దాం హోమ్ టూర్ కి మీరు రెడీయా లెట్స్ స్టార్ట్ ఆగండి ఫస్ట్ ఝాన్సీ గారిని పిలవాలి మేము హోమ్ టూర్ చేసేద్దామా ఏంటి ఝాన్సీ గారు హాయ్ సడన్ సర్ప్రైజ్ యా సడన్ సర్ప్రైజ్ అంటే హోమ్ ఎలా ఉంది అలాగే చూపిద్దాం అనుకున్నాం మేము ముందే చెప్పేసాం అనుకో మీరు అన్నీ సర్దుతారు కదా మాకు అలా ఉండకూడదు న్యాచురల్ హౌస్ కావాలి ఎందుకోసం ఓకే సో మీ ఇల్లు చూపిస్తారా స్టార్ట్ చేద్దామా కన్ఫర్మ్ ముందు హాల్ తో స్టార్ట్ చేద్దాం యా షూర్ డెకరేషన్ చూసారు కదా యా చాలా బాగుంది డెకరేషన్ ఇవన్నీ మీ అవార్డ్సా ఇవన్నీ మీ ఫోర్ గిఫ్ట్సా yes ఇది నా ఫ్రెండ్ నరేష్ గారని ఓకే నా కోసం స్పెషల్ గా డ్రా చేసిన ఆర్ట్ అది ఓకే yes నాకు చాలా ఇష్టం అది హ్యాండ్ వర్క్ yes అది పెన్సిల్ ఆర్ట్ ఓకే అలా అనిపిస్తుందా మీకు లేదు అది జెరాక్స్ బ్లాక్ అండ్ వైట్ లా ఉంది లేదు అది పెన్సిల్ ఆర్ట్ ఒక మొబైల్ లో నా ఫోటో చూసి అది తను డ్రా చేయడం జరిగింది అతను నేషనల్ వైడ్ లో కూడా చాలా మంచి నేమ్ ఉన్న ఆర్టిస్ట్ నరేష్ గారు నా ఫ్రెండ్ తను తన నాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు అండ్ ఒక సిస్టర్ ఇది ప్రెజెంటేషన్ ఇచ్చారు యా వెరీ నైస్ ఇక్కడ మీరు చూసారా యా బుద్ధా ఆ yes ఏముంది చెడు మాట్లాడకు చెడు వినకు చెడు చూడకు yes పిల్లలకి మనం చెప్పే కన్నా చూపించేవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి కాబట్టి ఓకే నేను ఇలా పెట్టడం జరిగింది యా yes బాగుంది చిన్న చిన్నవి ఓకే కండక్టర్ బ్యాగ్ టికెట్ టికెట్ యా టికెట్ టికెట్ yes కండక్టర్ బ్యాగ్ అండ్ నాకు చాలా ఇష్టమైన దేవుడు సాయి బాబా సాయి బాబా yes ఇది మా విడిడిఎంఏ అసోసియేషన్ వారు ఘన కీర్తిని పెంచిన అని రాసి శ్రీమతి ఝాన్సీ గారు అని నాకు ఒక మెమోంటోని నిన్న ప్రెజెంట్ చేయడం జరిగింది ఓకే నిన్నే వచ్చిందా ఓకే నిన్న వచ్చింది సాయిబాబా అంటే నాకు ఇష్టం కదా అందుకే అలా అది ఇచ్చారు యా నైస్ అండ్ దీని గురించి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది రాగానే ఫస్ట్ నాకు ఇదే అట్రాక్ట్ చేసింది అంటే అప్పటికి ఇంకా పల్సర్ బైక్ సాంగ్ అయితే రిలీజ్ కాలేదు ఓకే వైజాగ్ సెలబ్రిటీ అని వైజాగ్ లో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి మెమోంటోస్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది అంటే పల్సర్ బైక్ ఏ ముందే సెలబ్రిటీ అయిపోయారు వైజాగ్ లో అంటే నేను ఆల్రెడీ 3 టీవీ ఛానల్స్ లో చేశాను కదా ఓకే అలాగ వైజాగ్ కే నేను సెలబ్రిటీ అందుకనే ఇక్కడ రాజారు కదా వైజాగ్ సెలబ్రిటీ అని థ్రూఅవుట్ వరల్డ్ అయిపోయింది మొత్తం ఆంధ్రాకి అయిపోయారు ఆంధ్ర కాదు తెలంగాణ నాకు అవుట్ ఆఫ్ కూడా తెలంగాణ ఎస్ ఇది ఓన్లీ వైజాగ్ సెలబ్రిటీ అని చెప్పి నాకు 20 ఆగస్ట్ 20th ఈ షీల్డ్ ఇవ్వడం జరిగింది ఓకే అండ్ ఇది నాకు తెలిసి మీ హస్బెండ్ ఇచ్చి ఉంటారు అవునా లేదండి హస్బెండ్ ఇవ్వలేదు పాపకి గిఫ్ట్ వచ్చింది ఇది అంతే ఓకే గిఫ్ట్ వచ్చింది ఇది మా హస్బెండ్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇచ్చారు లోపల పెట్టాను ఇంక ఇవ్వడానికి ఏం లేదు ఓకే లోపల పెట్టేసుకున్నారు ఓయా ఇది మా పాపకి వచ్చింది బర్త్డే గిఫ్ట్ ఓకే టీవీ ఇంకా లోపలికి వెళ్దాం నాకు ఇష్టమైన సాయిబాబా చాలా అట్రాక్టివ్ గా ఉంది బాగుంది పెద్ద ఫ్రేమ్ ఇది మా తమ్ముడు రాఖీ పౌర్ణమికి సందర్భంగా రాఖీ కట్టినందుకు డబ్బులు ఎందుకు ఇవ్వడం అని నాకు 10 రూపాయలు రాఖీ కట్టి ఎంత గిఫ్ట్ తీసుకున్నారా yes నా ఆల్రెడీ ఏమంటారు ఈ ఫోటో ఇచ్చి ఆల్రెడీ నాకు ఆడు ఫుల్ ఎమోషనల్ చేస్తాడు నాకు సాయిబాబా అంటే అంత ఇష్టం ఓకే yes నా రాఖీ కట్టినందుకు ఇచ్చాడు తమ్ముడు గిఫ్ట్ మీకు గణేష్ బొమ్మ కనిపిస్తుంది వినాయక చవితి కాబట్టి పెట్టుకున్నారా లేదండి ఇది స్మెల్ వస్తుంది ఇది ఓకే ఇది అంటే ఏమంటారు గంధపు స్మెల్ వస్తుంది అన్నమాట డార్క్ గాలి అది ఆడలేనప్పుడు గంధపు స్మెల్ వస్తుంది ఇది నాకు మాస్టర్ గారు తిరుపతిలో కొనేసి తీసుకొచ్చారు ఓకే అండ్ మా దేవుడు అది ఇక్కడ అందరు దేవుళ్ళు కనిపిస్తున్నారు మనకి మనకి ఆది గురువు వినాయకుడు ఆయన లేకపోతే మనకి ఎటువంటి పని జరగదు వినాయకుడు సాయిబాబా లక్ష్మీదేవి మాక్సిమం ఏ దేవుని ఎక్కువ పూజిస్తారు మీరు సాయిబాబాని ఎక్కువ పూజిస్తాను నేను సపోజ్ వినాయకుడి గుడికి వెళ్ళినా సాయిబాబానే దాన్ని పెడతాను అంత ఇష్టం ఆయన అంటే మరి ఫీల్ అవ్వరా వినాయకుడు మరి వాళ్ళు ఫ్రెండ్సే కదా ఫ్రెండ్సే కాబట్టి అవునవును ఓకే ఎస్ అందుకని అంటే ఆయన నామస్మరణ నాకు ఎక్కువ ఆల్రెడీ నడితే టాటీ కూడా చూసి ఉంటారు ఓం సాయిరామ్ అంటది
మీ హస్బెండ్ మీ పేరు మీద టాటూ వేసుకుంటే మీరు దేవుడి గురించి టాటూ వేసుకున్నారా? అంటే అప్పుడులో టాటూ వేసుకుంటే విడిపోతారన్న భావన ఎక్కువ నాలో ఉండేది. తనతో విడిపోయే పరిస్థితి ఎక్కడొచ్చేస్తుంది అని భయంతో నేను టాటూ వేసుకోలేదు. ఓకే, ఆయన ఫస్ట్ టైం టాటూ వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, లైక్ మీ రియాక్షన్ ఏంటి? కోప్పడ్డాను ఎందుకు ఇవన్నీ అవసరమా అని. అంటే నాకు భయం వేసింది, టాటూ వేసుకుంటే విడిపోతారని. ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, ఇలా వేసుకున్నావు నేను ఆ భావనే నేను భరించలేకపోతున్నాను, ఎలా టాటూ వేసుకున్నావు అని చెప్పి నేను తిట్టడం జరిగింది ఫుల్గా. మరి ఇంక వేసుకున్న తర్వాత ఏం చేయలేం కదా. అప్పుడప్పుడు అంటే దేవుడికి దండం పెట్టడం తక్కువ నేను. అండ్ ఈ పెయింటింగ్ మీరు కొన్నారా, ఇప్పించారా? ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అంటే సెలెక్షన్ అంతా ఆన్లైన్ సెలెక్షనే, పెయింటింగ్ కానీ సీలింగ్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో చూసి నేను డిజైన్ చేసుకున్నాను. సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇది బ్లూటూత్ కనెక్టింగా? లేదు లేదు, అది లైట్స్. అవి లైట్స్ కలర్ చేంజ్ అవుతాయి అవి అన్నీ. ఓకే, మల్టిపుల్ కలర్స్ వస్తాయి. ఇంకొకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే అది మల్టిపుల్ కలర్స్ వస్తాయి. అవి కలర్స్ చేంజ్. ఓకే, ఇక ఇప్పుడు ఏం చెప్తాయి, బ్లూ రెడ్ ఎల్లో అలా వస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. ఇది అంటే కష్టంతో ఇష్టపడి డిజైన్ చేసుకున్న హౌస్ కాబట్టి కొంచెం ఆచితూచి అన్నీ డిజైన్ చేసుకున్నాను. అందుకే ఈ వాల్ కూడా వదలలేదు నేను. వాల్ కూడా వదలలేదు, బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ మీకు సింపుల్ సింపుల్ స్టిక్కర్స్ కూడా కనిపిస్తాయి. అన్నీ ఫ్లిప్కార్ట్ దయ్యా. ఫ్లిప్కార్ట్ అన్ని అంటే ఇవన్నీ లాక్డౌన్ చేసుకున్నారా? లాక్డౌన్ ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్, ఇది 2 ఇయర్స్ అవుతుంది కరెక్ట్. ఎస్, లాక్డౌన్ టైంలోనే ముందు దిగే మీ ఇంట్లో. ఇంకా ముందు ఇది కూడా నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ అయ్యి ఉంటుంది. అన్ని అన్ని పెయింటింగ్స్ వేసి 3 ఆర్డర్ చేసుకున్నారు. సో ఝాన్సీ గారి ఇల్లు మీ బట్టలు చూస్తున్నారా? ఇది ఇది స్టాండ్, ఇది అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి స్టాండ్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫ్లిప్కార్ట్లో తీసుకోండి, 1499 రూపాయలు మాత్రమే. ఇప్పుడు మేము ఫ్లిప్కార్ట్కి ప్రమోషన్ చేస్తున్నామా? ప్రమోషన్ చేయలేదు, కాకపోతే ఆడవాళ్ళకి అతి కష్టమైనది ఏంటంటే బట్టలు. అవి ఆరకపోతే వచ్చిన కోపం ఎలా ఉంటుందంటే చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే బట్టలు ఆరకపోతే ఇల్లంతా స్మెల్ వస్తుంది కాబట్టి అదే ఇరిటేట్ అవుతారు. కాబట్టి ఇది కొనుక్కోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కొనుక్కోండి. అండ్ ఈ పక్క రూమ్లోకి వెళ్దాం, మంచి కొటేషన్స్ ఉన్నాయి. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికేమ్. పెద్ద అయిన గురువుగారు ఆయన్ని దేవుడిగా భావించవచ్చు. ఆయన చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి ఒక మంచి నడవడిక లాంటిది. ఇఫ్ యు ఫెయిల్ నెవర్ గివ్ అప్ బికాజ్ FAIL మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్న్. ఎస్, ఇవన్నీ ఎందుకంటే నేను కొటేషన్స్ పెట్టడానికి కారణం పిల్లవాళ్ళు చెప్పాను కదా, చూసేవే ఎక్కువగా మనకి వాళ్ళు ఇంపార్టెన్స్ అట్రాక్ట్ అవుతారు. ఎస్, మనం చెప్పేవి చోను విని చోను వదిలేస్తారు. చూసేది ఏంటంటే ఆ చూసి చూసి ఇలా చేయాలనిపిస్తుందని నేను ఈ 2 కొటేషన్స్ పెట్టడం అయింది. మా బాబుకి శివుడు అంటే బాగా ఇష్టం. ఓకే, మీ ఇంట్లో అన్ని రకాల దేవుడు ఫ్యాన్స్ ఉన్నారా? శివుడు అంటే శివుడు, తనకి గ్రీన్ కలర్ అంటే ఇష్టం కాబట్టి తన కోసమని గ్రీన్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది టెక్స్చర్ పెయింట్? ఇది 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 ఫ్లెక్స్, ఇది పెయింట్. అది టెక్స్చర్ పెయింట్, అంతే వాల్ పెయింట్. బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది నేను డిజైన్ చేసుకున్న రూమ్. రూమ్ ఎస్. ఓకే, రూమ్ ఎస్, లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఎస్, అది కరెక్ట్. ఇవన్నీ మీరు చేశారా? అవన్నీ నేను ఆర్డర్ చేసి, ఆర్డర్ చేయడం కాదు రియల్ లైఫ్ లో చేశారా? ఊగడాలు తిరగడాలు అలాంటివి ఎందుకు ఇదే పెడదాం అనుకున్నాను. అలా ఊగలేకపోయాను, అలా కలవలేకపోయాను, అలా తిరగలేకపోయానని పెట్టుకున్నాను. మీది లవ్ స్టోరీ అంట కదా, మరి ఇవన్నీ చేసి ఉంటారుగా. అవి ఏం చేయలేదు, అప్పుడులో అమ్మ ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా, సమస్య లేదు. ఎస్, ఒక ఓ ఫైన్ చూసారా, 2 హార్ట్స్ ఫోటో. ఆయన ఎస్, నేను మా ఆయన. అండ్ ఇక్కడ ఈ అవార్డ్స్ చూసారా, అసలు
ఫుల్ నిండిపోయింది ఇక్కడ. ఎస్, అవన్నీ నేను చెప్తాను. ఎప్పుడొచ్చాయో ఏమొచ్చాయో కూడా మీ అందరికీ నేను చెప్తాను కన్ఫర్మ్గా.